పులివెందుల పిల్లి ప్యాంటు తడుపుకుంటున్నాడు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అరెస్టుతో తన పిరికితనాన్ని మరోసారి చాటుకున్నాడు. వైకాపా ప్రభుత్వ అసమర్థతను ఉతికారేసే నేతలనే టార్గెట్గా చేసుకుని అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. అసలు ఈ పులివెందుల పిల్లి అయ్యన్న అంటే ఎందుకంత భయపడుతుంది? ఏం చేసావు? 3 సంవత్సరాల్లో ఒక రోడ్డు అనేసావా? ఒక బ్రిడ్జి కట్టావా? పోలవరం మన ప్రాంతానికి జీవనాడి. చంద్రబాబు నాయుడు టైంలో 72% పూర్తి చేస్తే దౌర్భాగ్యం నా కొడక 3 సంవత్సరాల్లో 2% చేశారా నువ్వు? అయ్యన్న స్పీచ్ విన్నవారు ఎవరికైనా ఈ పనికి మాల ప్రభుత్వం చేసే పనులు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు తన కబ్జా దండుతో ఉత్తరాంధ్రను మింగేయాలని చూస్తున్న ఈ పులివెందుల పిల్లికి అయ్యన్న వంటి వాగ్దాటి గల నేతలు అడ్డుకట్టుగా మారడం మింగుడు పడడం లేదు కాబోలు. 3.5 ఏళ్లుగా ఆయనపై ఆయన కుటుంబంపై ఏదో రూపంలో దాడి చేస్తూనే ఉన్నారు. గతంలో అయ్యన్న పాత్రుడింటి వద్ద ప్రహారీ గోడ విషయంలో వివాదాన్ని రేపి అక్రమ కేసులు బనాయించారు. హైకోర్టు ఈ చర్యపై ఆగ్రహించి అయ్యన్నకు ఊరటనిచ్చింది. నిన్నటికి నిన్న హైదరాబాద్లో ఉంటున్న ఆయన కుమారుడు చింతకాయల విజయ్ను అక్రమ అరెస్టు చేసేందుకు ఏపీ సిఐడి అధికారులు యత్నించారు. ఆయన కుటుంబ సభ్యులపై పిల్లలపై అమానుషంగా ప్రవర్తించారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలు అండగా నిలబడి సిఐడి అధికారుల అమానుషంపై పోరాడారు. కనుక ఇన్నోవాకి మట్టి రాసి నెంబర్ కనబడకుండా పోలీస్ స్టిక్కర్కి పోలీస్ స్టిక్కర్ తీసేసారు. అక్కడక్కడ టీవీ నేను ఆఫీస్ కాడ ఆ గల్లీలా ఈ గల్లీలా తిరుగుతా ఉన్నారు. నేడు అర్ధరాత్రి దొంగల్లా అయ్యన్న ఇంట్లోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించి అయ్యన్నను ఆయన మరో కుమారుడిని అరెస్టు చేసి లాక్కెళ్లారు. తన ఉనికికి ప్రమాదం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అరెస్టులు అరాచకాలు సృష్టించి ఆ టాపిక్ను డైవర్ట్ చేయడం పులివెందుల పిల్లికి ఉన్న అలవాటు. ఎంపీ సీటు కోసమే తమ బాబాయ్ను చంపేశారంటూ తన సొంత చెల్లి వైఎస్ షర్మిలే సిబిఐ వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఆ వార్తను డైవర్ట్ చేసేందుకు అయ్యన్న అరెస్టు నాటకాన్ని మొదలెట్టాడు. అయ్యన్న కుటుంబంపై పులివెందుల పిల్లి చేస్తున్న ఈ దాష్టికాన్ని ఏపీ ప్రజలంతా చూస్తున్నారు. వి స్టాండ్ విత్ అయ్యన్న అంటున్నారు.